నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేశారు. యువతకు మార్గదర్శి, రాష్ట్రాన్ని అరాచక పాలన నుంచి విడిపించేందుకు యువగళం పాదయాత్ర చేపట్టిన వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే టీడీపీ లక్ష్యమంటున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ ఫేస్ టు ఫేస్. జిల్లా టీడీపీ కార్యాలయంలో అయితే నారా లోకేష్ జన్మదిన వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర నాయకులుగా ఉన్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆ నాయకత్వంలోనే మొత్తం ఇక్కడ భారీ కేక్ ను కూడా ఇక్కడ మొత్తం కోసి అందరికి, అంటే ఇక్కడ అభిమానులకు కానీ నారా లోకేష్ అభిమానులకు కానీ మిగతా వాళ్ళకి అందరికి కూడా పంచిపెట్టారు. అయితే కూడా రేపు ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరలా కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం జరుగుతుందని కూడా ఆయన అంటున్నారు. ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇంత యువత ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉంది ఇప్పుడు ప్రతిపక్ష అంటే అధికార పార్టీకి సంబంధించి అయితే మేమే గెలుస్తామంటున్నారు, కానీ నారా లోకేష్ కి అసలు అంత సీన్ లేదంటున్నారు. అసలు ఏంటి, అసలు ఇప్పుడు ఈయన జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం కారణం ఏంటి? అందరికీ నమస్కారాలండి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మాకు ఆశాకిరణం, భవిష్యత్ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఈరోజు ఆత్మ సంకల్పంతో లోకేష్ ఒక ప్రబల శక్తిగా ఎదిగడంలో ఏమాత్రం సందేహం పట్టలేదు నేను. ఎందుకంటే ఆయన జీవించిన విధానం, ఆయన పుట్టుక నుంచి మీ అందరికీ తెలుసు. ఆయన పుట్టుకతోనే వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ మామగారు మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి పట్టిన పీడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు అరాచకానికి గురవుతూ, అవినీతికి గురవుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భం పరిస్థితులు మీ అందరికీ చూసే ఉన్నారు. ఇలాంటి సమయంలో యువతకు స్ఫూర్తిగా, ప్రజలకు ఒక అండగా, ఒక యువగళం, ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ఈరోజు ఆయన బయలుదేరడం జరిగింది. గత సంవత్సరం జనవరి 27న ఆ యువగళ పాదయాత్ర 226 రోజులు 3132 కిలోమీటర్లు 100 చిల్ల నియోజకవర్గాలు కవర్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలతో, అన్ని మతాల మతస్థులతో వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళ వాళ్ళ పరిస్థితులు గమనిస్తూ ముందుకు సాగాడు యువగళ పాదయాత్ర. ఆ పాదయాత్రను ఎన్నో రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూసింది. జంకకుండా, బెదరకుండా ప్రతి యువతకు, ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజలకు మనోధైర్యాలు ఇస్తూ వాళ్ళ వాళ్ళ సమస్యలు అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కరిస్తూ, కొన్ని సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలని చెబుతూ, నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చే లోపల ఏ విధంగా కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తూ ముందుకు సాగింది యువగళ పాదయాత్ర. ఆ యువగళ పాదయాత్రలో ఒక పరిపూర్ణమైన నాయకత్వాన్ని ఆయన పుణికిపుంచుకున్నాడు నారా లోకేష్. అంతేకాదు, ఆ యువగళ పాదయాత్ర చేసిన తర్వాత అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, యువత కానీ ఈ అరాచక పరిపాలనను ఎదుర్కొంటూ ఎక్కడికక్కడికి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటూ జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు గత 4 ఏళ్ల దాకా, 1 సంవత్సరం క్రితం దాకా ఏ ఒక్కరూ బయటకు వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి అరాచకాలు చెప్పలేని పరిస్థితి, చెప్పితే కేసులు, నొప్పిలు, దౌర్జన్యాలు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ యువత అంతా ముందుకొచ్చి రోడ్లపైకి వచ్చి మా సమస్యలు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్నారు. అయితే యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఇష్యూ చేస్తారని, 20 లక్షల ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా టీడీపీ అధికారంలో రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా కూడా ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి కూడా నారా లోకేష్ సంబంధించి కూడా మొత్తం అయితే ఆయన ఒక మార్గదర్శిగా నిలబడుతున్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ సంబంధించిన తాజా సమాచారం. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి ఆధ్వర్యంలోనే మొత్తం ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే కూడా మొత్తం చూసుకున్నా కూడా యువత కూడా ఈయంత కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈయన యువతకి సంబంధించి నాయకులకు కూడా ఏదన్నా ఉంటే కూడా నారా లోకేష్ కి చేరవేయటం కూడా, అలాగే చూసుకున్నా కూడా జిల్లాలో ఒక యువతని మొత్తం ఒక తాటి మీద తీసుకొచ్చేందుకు కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షారిఫ్ తో మల్లికార్జున్ జీతలు నెల్లూరు.